బలహీన వర్గాలను ఆర్థికంగా బలోపేతం చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. హుస్నాబాద్ నియోజకవర్గం కోహెడ మండలం శనిగరం రిజర్వాయర్లో 100% రాయితీపై చేపపిల్లలను వదిలారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వీలున్న అన్ని చెరువుల్లో ఉచితంగా చేపపిల్లలను వదులుదామని హామీ ఇచ్చారు. గంగపుత్రులు ఆర్థికంగా ఎదిగేందుకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా మార్కెటింగ్ సౌకర్యాలు అందుబాటులోకి తెస్తామన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాలను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం నుంచి తోడ్పాటు అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. సహకార సంఘాలు ఉన్న వాటికే పరిమితం కాకండి. ఎక్కడ నీటి నిల్వ ఉంటే అక్కడ చేప పిల్లల పంపిణీకి సంబంధించి మీరు నిర్ణయం తీసుకొని వాటిని వదిలిపెట్టే ప్రయత్నం చేయండి. ఒకటి, కురవృత్తి వాళ్ళు సంఘంగా ఉన్న కాడ వారు వ్యాపారం చేసుకుంటారు. నేను కూడా ఊరలు నలుగురు కలిసి పట్టుకొని ఊర్లో అందరికైనా కనీసం తినడానికి అవకాశం, అది వృధాపోయేది కాదు. కాబట్టి నీళ్ల పాండ్ ఎక్కడ ఉంటే అక్కడ చెరువు మీ ఊర్లలో కూడా నేను ఈ వేదిక ద్వారా ఉత్సరబాద్ నియోజకవర్గంలో మేమీ చెరువులలో చేప పిల్లలు ఎంచుకునే బాధ్యత మీదే. మీరు ఎక్కడైనా చేప పిల్లలకు సంబంధించి రాలేదంటే దయచేసి నా దృష్టికి తెండి, లేదా అధికారులను కలవండి. కానీ ప్రతి చెరువులో చేప పిల్లలు పడాల్సిందే. మారుతున్న కాలానికి అనుగుణంగా మార్పు వస్తున్న దృష్ట్యా ఈ యొక్క మత్స్య దానికి సంబంధించి కూడా మొబైల్ మార్కెట్స్ కావచ్చు, ప్రాసెసింగ్ యూనిట్స్ కావచ్చు, లేకపోతే మార్కెట్స్ కావచ్చు, చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాలు, ఇటువంటి నీటి ప్రాజెక్టుల దగ్గరలో ఏర్పాటు చేయాలనేటువంటి ఒక ప్రతిపాదనలు కూడా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా అనేక రకమైన కార్యక్రమాలు ఉన్నాయి. వాటన్నిటినీ ఏ విధంగా తీసుకురావాలి, ఏ విధంగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో అటు కేంద్ర ప్రభుత్వం నుంచి కావచ్చు, ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కావచ్చు, మత్స్య సంపద పెంపొందించి అటు వృత్తిదారులకు కానీ ఇటు కన్సూమర్స్ ఎవరైతే వాటిని తీరే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ ఉపయోగకరంగా ఉండే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తా ఉన్నాను.